శ్రీశైలం కట్టినప్పుడు శ్రీశైలం ముంపు బాధితులను ఆదుకోవడానికి అలంపూరు కావచ్చు కొల్లాపూరు కావచ్చు ఈ ప్రాంతంలో ఉండే పేద రైతులు భూములు దానం చేస్తే ఇయాల శ్రీశైలం ఆనకట్ట వచ్చింది. ఆనకట్టం కింద మునిగిపోయిన మా కుటుంబ సభ్యులకు ప్రభుత్వం ఇస్తున్న నష్టపరిహారం ఇవ్వలే, ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలే, పిల్లలకు ఇల్లు ఇవ్వలే. పిల్లలు కాదు కదా, వాళ్ళు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు పెళ్లిళ్ళై మూడో తరం వచ్చిన శ్రీశైలం ప్రాజెక్టులో ముంపు బాధితులకు ఇయాలకి న్యాయం జరగలే. 2014 తెలంగాణ రాష్ట్రం రాకంటే ముందు ఇది సమైక్య రాష్ట్రం, ఉమ్మడి పాలన. తెలంగాణ బిడ్డల కష్టాలు తెలవవు, పాలమూరు బిడ్డల వలసలు వాళ్ళకు కనిపించవు. వీళ్ళ కష్టాలు తీరాలంటే తెలంగాణ రాష్ట్రం రావాలి అన్నాడు. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక రాష్ట్రం వస్తే సరిపోదు, నన్ను ముఖ్యమంత్రిని చెయ్యండి, చేస్తే 98 జీవోను అమలు చేస్తా అని ఆ సన్నాసి చెప్పిండు. నేను ఇవాళ అడుగుతున్నా ఇక్కడున్న మా రైతులను, మా కొల్లాపూర్ బిడ్డలను, 8 సంవత్సరాలైంది కేసీఆర్ 2 సార్లు ముఖ్యమంత్రి అయిండు, కొల్లాపూర్లో ఒకరిని వాళ్ళలోనే గెలిపించరు, మళ్ళసారి వాని మీద పోరాటం చేస్తే నమ్మి నల్లికుట్లోని మళ్ళ గెలిపించిండ్రు. నల్లికుట్లోడు పార్టీ ఫిరాయించినప్పుడు చెప్పిండు 98 జీవో బాధితులను ఆదుకుంటాం, కల్వకుర్తి ఎత్తిపోతల, పాలమూరు రంగారెడ్డి జిల్లా ఎత్తిపోతల, మిషన్ భగీరథలో ఎవరి భూములైతే పోయినాయో గుడికిళ్ళ కుడికిళ్ళ దళితుల కన్నీళ్లు తీరుస్తా, అభివృద్ధి కోసమే పార్టీ ఫిరాయిస్తున్నా అని చెప్పిండు. నేను అడుగుతున్నా ఇవాళ కొల్లాపూర్ సాక్షిగా మా బిడ్డల తరఫున ఓరి సన్నాసి, నువ్వైతే పార్టీ మారినావు, నువ్వైతే పార్టీ మారినావు, నీకు కాంట్రాక్టులు వచ్చినాయి, నీకు కమిషన్లు వచ్చినాయి, నీకు కోట్ల రూపాయలు వచ్చినాయి, కానీ మా బిడ్డలకు ఉద్యోగాలు వచ్చినాయా? మా కుడికిళ్ళ దళితుల భూములకు నష్టపరిహారం సరిగ్గా ఇచ్చిండ్రా? ఆయల్లో చెప్పినావు మల్లన్న సాగర్లో మునిగిన వాళ్లకు ఎంత నష్టపరిహారం ఇచ్చిండో, కుడికిళ్ళలో, కొల్లాపూర్లో కల్వకుర్తి ఎత్తిపోతల, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల, మిషన్ భగీరథలో పోయిన భూములకు అంతే నష్టపరిహారం ఇప్పిస్తా అని చెప్పినావు. నేను అడుగుతున్న ఇవాళ సన్నాసిని గడ్డ మీద నుంచి నిలబడి, నిటారుగా నిలబడి గడ్డ మీద నుంచి నేను అడుగుతున్న సన్నాసిని, ఓ సన్నాసి, ఇప్పటికైనా నీకు జ్ఞానోదయం కలిగిందా? నువ్వు కళ్ళు తెరిచినయా? ఇప్పటికి కూడా ఈ పేదలకు న్యాయం జరగలేదు, మరి నువ్వు పార్టీ ఫిరాయించి ఏమి సాధించినావు, ఏ ముఖం పెట్టుకొని కొల్లాపూర్ నియోజకవర్గంలో తిరుగుతున్నావని నేను అడుగుతున్నా. నేను ఇంకొక మాట కూడా చెప్పదలుచుకున్నా, ఆ ఎల్ల ఆ సన్నాసికి టికెట్ కోసం గెలుపు కోసం నా సాయశక్తుల కృషి చేసిన ఇవాళ నిజంగా చింతిస్తున్నా. మిమ్మల్ని మోసం చేసి మీ గుండెల మీద తన్నిపోయినోనికి నాకు నేను మద్దతు ఇచ్చినందుకు నాకు నిజంగా బాధ కలుగుతుంది. మళ్ళొక్కసారి ఇట్లాంటి తప్పు జరగకుండా చూస్తా. ఈసారి కొల్లాపూర్లో గెలుపు మీ సమస్యలకు పరిష్కారం అని చెప్తున్నా. అదేవిధంగా మిత్రులారా, ఇక్కడ మా ఇక్కడ మాదాసి కురువ సోదరులు ఎక్కువ, మా బాదాసి కురువ సోదరులను ఆనాడు ఎస్సీలలో కలుపుతా నాది బాధ్యత, మీ పేదరికం పోవాలంటే మిమ్మల్ని ఎస్సీలలో కలపాలి, మీకు ఎస్సీ సర్టిఫికెట్ ఇస్తే మీ బతుకులు బాగుపడతాయని చెప్పి మీకు మాట ఇచ్చి ఓట్లు వేయించుకున్నారు. ఇవాళ నేను అడుగుతున్నా, కేసీఆర్ అధికారంలోకి వచ్చి 8 ఏళ్ళు అయింది, మా మాదాసి కురువలు మీకు గుర్తు రాలేదా అని నేను అడుగుతున్నా. అదేవిధంగా మా వాల్మీకి బోయలు పోరాటానికి మారు పేరు, పౌరుషానికి పెట్టింది పేరు, గద్వాల కోటను కొల్లాపూర్ కోటను సైనికులుగా పౌరుషంతో రక్తం దారబోసి తలకాయ తెగి పడ్డ ఆ రాజులను కాపాడిన మా పోరాట యోధులు
మా వాల్మీకి బోయలు, మా వాల్మీకి బోయల్ని ఎస్టీలలో కలుపుతా అన్నాడు. ఇదే కాదు, నాకు బాగా గుర్తుంది ఇక్కడి నుంచి ఒక మాట గుర్తు చేయదలుచుకున్న కేసీఆర్ గద్వాలలో గట్టు భీముడు అంటే మీకు అందరికీ తెలుసు. గట్టు భీముడిని నేను మామ అనిపించటోని. ఆయన కీర్తి శేషులు జైపాల్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు కాబట్టి గట్టు భీముడిని నేను మామ అని వరుసబెట్టి పిలిచటోని. గద్వాల మీద నడిగడ్డ మీద మీటింగ్ పెట్టిన రోజు కేసీఆర్ చెప్పిండు, తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి ఎమ్మెల్సీ ఇస్తా, వాల్మీకి బోయలకి ఇస్తా అన్నాడు. ఎదురు చూసి ఎదురు చూసి గట్టు భీముడు సచి స్వర్గానికి పోయిండు, కానీ ఒక్క వాల్మీకి బోయకు ఎమ్మెల్సీ ఇవ్వలేదు, వాల్మీకి బోయల్ని ఎస్టీలలో చేర్చలేదు. ఇవాళ మీరు ఆలోచన చేయండి. వీళ్ళే కాదు, ఈడ మా బెస్త సోదరులు, మా ముదిరాజు సోదరులు ఉన్నారు కృష్ణపట్టిలో. కృష్ణపట్టిలో చేపల వేట కొనసాగించి ఒక వృత్తిగా బతికేటోళ్ళు. ఇవాళ వాళ్ళ జీవితాలల్లో మా ముదిరాజు మా బెస్త సోదరుల జీవితాలల్లో ఏమన్నా మార్పు వచ్చిందా ఒక్కసారి ఆలోచించండి. ఉన్న ఒక్క ముదిరాజు నాయకుడు ఎదుగుతే చూసి ఓర్వలేక ఉన్న పదవి ఊడగొట్టి బొంద పెట్టాలంటే తెలంగాణ సమాజం కర్రుగాల్చి కేసీఆర్కు వాత పెట్టింది. ఒక్క ముదిరాజు నాయకుడు ఉంటే కూడా సహించలేని పరిస్థితి ఇవాళ కేసీఆర్ ఉన్నాడంటే మా ముదిరాజు సోదరులు ఆలోచన చేయాల్సిందిగా నేను కోరుకుంటున్నా. అదేవిధంగా మా మాదిగ బిడ్డలు ఈ పాలమూరు జిల్లాలో లక్షలాది మాదిగ బిడ్డల కుటుంబాలు ఉన్నాయి. మాదిగ బిడ్డలు మందకృష్ణ మాదిగ 25 సంవత్సరాలు అలుపెరగని పోరాటం చేసిండు. ఏబిసిడి వర్గీకరణ కావాలి, మాదిగల బతుకులు బాగుపడాలని శాసనసభలో వర్గీకరణ కోసం తీర్మానం చేసి ఢిల్లీకి పోయి మోడీ మెడలు వంచి వర్గీకరణ సాధిస్తున్నాడు, కానీ వర్గీకరణ సాధించలేదు. మా బిడ్డల అమాయకులు ఆడ గువ్వలోని ఈ అలంపూర్లో అబ్రహాన్ని ఆయన పోతుగంటి రాములు 2 ఎమ్మెల్యేలు ఓ ఎంపీ మాదిగ బిడ్డల్ని నమ్మి గెలిపించారు. నేను అడుగుతున్న నా మాదిగ సోదరుల్ని, మీ నమ్మకాన్ని వమ్ము చేసిన కేసీఆర్కు మీరు గూటం దెబ్బ కొడతారా లేదా అని చెప్పి మా మాదిగ బిడ్డల్ని అడుగుతున్నా. శాసనసభలో ఏబిసిడి వర్గీకరణ మీద చర్చ వచ్చినప్పుడు శాసనసభలో 3 ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తే మొదట రేవంత్ రెడ్డి, 2 పేరు సండ్ర వెంకట వీరయ్య, 3 పేరు మా సోదరుడు మిత్రుడు సంపత్ కుమార్. మేము వర్గీకరణ కోసం శాసనసభ నుంచి వెలివేయబడ్డం. నిజంగానే కేసీఆర్కు వర్గీకరణ చేసే ఉద్దేశమే ఉంటే మోడీ మెడలు వంచి మా మాదిగ సోదరులను ఆదుకునే ఆలోచననే ఉంటే 8 ఏండ్లు ఎందుకు మోడీ మోచేతి నీళ్లు తాగి బతుకుతున్నాడు అని చెప్పి నేను ఈ కేసీఆర్ని అడుగుతున్నా.